మనం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నాం కాబట్టి ఆ రాజకీయాలను వ్యాప్తి చేయాలంటే మనం విడిగా నిలబడి విడిగా పోటీ చేయగలగటమే మంచిది అనేది మాకు ఏర్పడిన అభిప్రాయం. దీనిపై మేము చాలా చర్చ చేసిన మీదటనే ఒక నిర్ణయానికి రావటం జరిగింది. మళ్ళీ మళ్ళీ మీకు ఎవరికి కూడా అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము మా కాళ్ళ మీద నిలబడి సొంతంగా పోటీ చేయాలనే నిర్ణయానికే మేము వచ్చినాం. ఖచ్చితంగా ఒక స్వతంత్రమైనటువంటి పార్టీగా మేము అనేక సంవత్సరాల అనుభవంతో మేము ఉనికిలోకి వచ్చినాం. మేము మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే మమ్మల్ని కూడా మిగతా పార్టీల మాదిరిగానే చూడండి. ఈ పార్టీకి తోకగానో ఆ పార్టీకి ముఖంగానో చూడటం అనేది సరి అయినటువంటి అంచనా కాదు. మేము చేస్తున్న తప్పైతే తప్పనండి, మా కార్యాచరణ ఆధారంగా మమ్మల్ని అంచనా వేయండి, మేము చేస్తున్నటువంటి పనులను చూసి మమ్మల్ని అంచనా వేయండి. ఇది మేము పదే పదే ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఆ పద్ధతుల్లో మనం ప్రజలకు ఎంత దగ్గరికి పోగలిగిన మేమే ప్రమాణాలు పెట్టుకున్నాం. దాని బేసిస్ దాని ఆధారంగా మమ్మల్ని అంచనా వేయండి అని చెప్పి మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక రెండు విషయాలండి. ఏదైనా ఒక కొత్త చైతన్యము, కొత్త ఆలోచన, కొత్త దృక్పథాన్ని ఉనికిలోకి తెచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేయటం, భావవ్యాప్తి ఆందోళన అనే రెండు దశలు దాటక తప్పదు. ఇదివరకు చాలా మేము కార్యాచరణ చేసినాం, భవిష్యత్తులో కూడా ఇంకా కొంత కార్యాచరణ చేస్తాం. ఏదైనా కానీ ఆ కార్యాచరణ మొదలైన తర్వాత దాని ప్రభావం అనేది రాజకీయాల మీద తప్పకుండా ఉంటుంది. తెలంగాణలో బీఎస్పీ పోటీ చేసింది, గెలిచిందా లేదా అనేది మీరు పక్కన పెడితే బీఎస్పీ ప్రభావం అనేది తెలంగాణ రాజకీయాల మీద ఎంత బలంగా ఉందో చూడండి. ప్రతి పార్టీ కూడా భావజాల రంగంలో, రాజకీయాల్లో ఒక తనదంటూ ఒక ముద్ర వేసి పోగలుగుతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఒక ఖచ్చితమైన ఎజెండాతో కార్యాచరణలో దిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. రెండోది, మీరు ఏదైనా కానీ సమస్యను బలంగా ఎజెండా మీదకి, మేము జేఏసీగానే నిరుద్యోగ సమస్యను అంత బలంగా ఎజెండా మీదకి తీయగలిగినాం, రైతుల సమస్యలను బలంగా ఎజెండా మీదకి తీయగలిగినాం. ఇవాళ అవి చర్చలోకి వచ్చినాయి. నచ్చినా నచ్చకపోయినా ప్రతి పార్టీ వాటి మీద ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత అయితే ఇవాళ ఉంది సమాజంలో. ఈ నేపథ్యంలో మేము ఖచ్చితంగా ఇంకొక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, కొన్ని మనం ఖచ్చితంగా అనుకుంటే సాధించగలం. ఉదాహరణకి తెలంగాణలో చాలా కార్యక్రమాలు సాధ్యమే, కానీ గవర్నమెంట్ తాను నిధుల దుర్వినియోగం కారణంగా చేయలేకపోయిందని నేను ఇంతకుముందు చాలా వివరంగా చెప్పిన, దాని లోతుల్లోకి నేను పోదలుచుకోలేదు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మేము ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటించినాం, మేము ఇప్పటికీ దాని పట్ల కట్టుబడి ఉన్నాం. మన దగ్గర 2.5 లక్షలకు తక్కువ కాకుండా ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వం 25-30 వేలు కూడా భర్తీ చేయలేదు. మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం, మేము కనుక అధికారంలోకి వస్తే క్యాలెండర్ ప్రకటిస్తాం, మొదటి సంవత్సరంలోనే 100,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం. రెండోది మేము చెప్పదలుచుకుంది, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వటానికి కావలసిన సొమ్మును పాలిటెక్నిక్ల ద్వారా, ఐటీఐల ద్వారా, ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా ఖర్చు చేస్తాం, కానీ ఆ సంస్థలకు ఈ సంస్థలకు పంచుకొని తినటానికి మాత్రం మేము అవకాశం ఇవ్వమని కూడా మేము స్పష్టంగా చెప్పదలిచినాం. మూడోది మేము చెప్పదలుచుకుంది, ఈ నిరుద్యోగులైన యువకులకు ఒక నిరుద్యోగ భృతి ఉండాలి. ఆ భృతి మేము ఖచ్చితంగా 2,500 ప్రతి నిరుద్యోగికి మనం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కాళ్ళ మీద నిలదొక్కుని బతుకుదెరువు సాధించడానికి అవసరమని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి నిరుద్యోగ భృతి మేము చెల్లిస్తామని కూడా మేము ఈ సందర్భంగా ప్రకటించదలుచుకున్నాం. ఈ డబ్బులు ఉన్నాయి, ఇవి మరి ఎట్లా సాధించుకోగలుగుతామంటే ఎన్నికల రాజకీయాల్లోకి పోయి ఖచ్చితంగా నిలబడి ప్రచారం చేసి కొట్లాడినప్పుడే సాధించుకోగలుగుతాం. ఇంకొక షార్ట్ కట్ అయితే లేదు. మహిళలకు పావులా వడ్డీ, పాపం తెచ్చుకుంటే పైసా కూడగట్టి గురుగుళ్ళల్లో దాసి, మీకు తెలియంది కాదు, మీరు మీ ఇంట్లో తల్లులను చూసిండ్రు, అక్కాజెల్లెళ్ళను చూసిండ్రు, పాపం కుటుంబం కోసం ఎంత ఖర్చు పెడతారో ఎంత తిప్పలు పెడతారో. ఇప్పుడు పావులా వడ్డీ లేదు, అక్కడ ఇక్కడ డబ్బు తెచ్చి 2 రూపాయల నుంచి 3 రూపాయల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడ్డది. పావులా వడ్డీని ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం ఇలా మహిళల కోసమని మేము ప్రకటించదలిచినాం. సకాలంలో ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ, ఖచ్చితంగా నేను ఢిల్లీలో చూసినాక మాకు అనిపించింది ఉచితమైన విద్యా వైద్యం సాధ్యమేనని, వీటిని మేము ఖచ్చితంగా అమలు చేసి తీర్థమని కూడా మేము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. రైతులకు నువ్వు ఎన్ని పైసలు పెడుతున్నావు కదనండి, రైతులకు ఖచ్చితంగా వాళ్లకు 4,000 కాదు, దాంతో పాటుగా గిట్టుబాటు ధర అనేది ఇవాళ ప్రతి రైతు అడుగుతున్నాడు.
పంట మీద 400-500 క్వింటాల్కి ఇవ్వండి, బోనస్ ఇవ్వండి. బోనస్ ఇచ్చి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, మార్కెటింగ్ వ్యవస్థను పెంచుకోవాలి. ఇలా జరుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని ఎప్పుడు మార్కెట్కు రిలీజ్ చేస్తున్నదంటే సరిగ్గా కొత్త సీజన్ టైంకు మార్కెట్లకు హాకా నుంచి ధాన్యం రిలీజ్ అవుతుంది. దాంతో మార్కెట్ సంక్షోభంలో పడిపోతున్నాయి. ఈ మార్కెటింగ్ వ్యూహం అనేది కూడా ప్రభుత్వానికి ఉండటం చాలా అవసరం. అటు ప్రైవేటు వ్యాపారస్తులు బతకలేకపోతున్నారు, ఇటు గవర్నమెంటు ఇబ్బందులు పడుతుంది, అటు నిజానికి అలా చాలా తీవ్రంగా రైతులు నష్టపోతుండ్రు. ఈ 4 ఏళ్లలో రైతులకు జరిగిన నష్టం ఇదివరకు ఎన్నడూ జరగలేదు. కాబట్టి మొత్తం ధాన్యం వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించటం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం, ఇవన్నీ సాధ్యమే. 40,000 కోట్లు ఒక్క ప్రాజెక్టులో మిగిలించగలిగితే ఎన్ని పనులన్నా చేయొచ్చండి. పట్టణంలో ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది సాధ్యం, మేము చేయిస్తాం. హౌసింగ్ బోర్డు నడ్డి విరగ్గొట్టి, హౌసింగ్ బోర్డు భూములను ఎవరికి ఇచ్చిందంటే ఎవరు వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కోట్లకు పడగలెత్తిండ్రు. మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం దరఖాస్తులు పట్టుకొని ఆఫీసులకు తిరుగుతున్నాం. గదే హౌసింగ్ బోర్డు కట్టిస్తే కుక్కడపల్లి ఎట్లొచ్చింది? ఎంతమంది మధ్యతరగతికి ఇంటి కళ నెరవేరింది? బాగలింగంపల్లి కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ. ఎంతమంది ఇల్లు కొత్తగా కొనుక్కొని ఎంత తృప్తిగా పోయేదో. ఇప్పటికీ కూడా ఆ జాగాలు నువ్వు తీసుకో. హైదరాబాద్లో నవాబుల పాపం వదిలిపెట్టిపోయిండు, నిజాం వదిలిపెట్టిపోయిండు. దాంతో అక్రమంగా వ్యాపారాలు చేసుకుంటూ 6-7 వేల ఎకరాలు ఇవాళ నగరంలో అడ్డగోలుగా దందాలు చేస్తున్నవే. ఆ దందాల వాటాలు పంచుకోవటానిక గవర్నమెంట్ దాన్ని ఆపి 6-7 వేల ఎకరాలలో హౌసింగ్ బోర్డుతో ఇల్లు కట్టించిస్తుందా అని మేము అడుగుతున్నాం. మేమైతే 2 ఓపెన్ చేస్తామని హామీ ఇవ్వదలుచుకున్నాం. సాధ్యం. ఒక ప్రత్యామ్నాయం మేము చెప్తున్నాం. ఇగో నీ 40,000 కోట్లు గీడబెట్టు, గివి జయ్యి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ ఒక్క కుటుంబాన్ని బతికిస్తామా, ఈ జనాలను బతికిస్తామా అనేది ప్రశ్న. ఇలా హైదరాబాద్లో ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయింది. ప్రతి ఒక్కరు జీవితకాలం అంతా పోరాటం చేస్తే తప్ప ఇల్లు దొరికే పరిస్థితి లేదు. నేను సూటిగా అడుగుతున్నా, ఏమైందండి ఆ భూమి కేసు? అది ఎక్కడ? మియాపూర్ అయిపోయింది. ఎక్కడ అటకెక్కిందో తెలియదు. ఆ భూమి ఎందుకు తీసుకో? ఇంకో టౌన్షిప్ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు మాదిరిగా ఎందుకు కట్టవని అడుగుతున్నాం. ఇది సాధ్యం కాదనంటే నేను మాత్రం సిద్ధంగా అంగీకరించడానికి సిద్ధంగా లేను. పుప్పాలగూడాల కాందీ షీకులు వదిలిపెట్టే భూమి గవర్నమెంట్కు దక్కాలి. ఏ కానూనన్నా మీరు నాకు తీసి చూపియండి, గవర్నమెంట్ది కాకుండా ఇంకోలికి అయ్యే అవకాశమే లేదు. ఆ జాగా ఎవరికి అందాలండి? హౌసింగ్ బోర్డుకు దక్కాలే, మీకు మాకు ఇల్లు కావాలి. అది నేను కోరుకుంటున్నా. రింగ్ రోడ్ ఎంబడి ఇట్లాంటి భూములు బోల్డ్ ఉన్నాయి. హౌసింగ్ బోర్డు బతుకుతుంది, గవర్నమెంటు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఇల్లు సాధ్యమవుతుంది. ఇది మనం అడిగేది. ఇవి ఎఫోర్డబుల్ నిజాం చేసిండండి. మనం నిరంకుశ పాలకుడు అని తిడతాం కానీ నిజాము సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు అని పెట్టి భూములు జాగాలు కొనిస్తే ఆ భూములు జాగాలు మనం తీసుకుపోయి ప్రైవేటు వ్యాపారస్తులకు అప్పచెప్పినాం. వాళ్ళు కోట్లకు పడగలెత్తిండ్రు, జనం ఇల్లు లేకుండా ఆగమైపోయింది. ఇవన్నీ మార్పుడు సాధ్యం. మీరు అడుగుతలేరా? జర్నలిస్టులు కూడా ఎప్పటికీ జాగాలు అడుగుతూనే ఉన్నారు. నేను అనేది ఏమంటే, ఈ చర్చ అన్న జరగాలి కదా, ఈ చర్చ జరగాలి. ఈ చర్చ జరిగితే తప్పకుండా మేము గెలిచినప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాం. కానీ ఎజెండా అయితే మారన్నా వద్దా? ఎజెండా మారాలి కదా, ఇవి చర్చ జరగాలి కదా. పోనీ ఇవి నేను కొత్తగా ఇన్వెంట్ చేసిన అంటే కాదు. నేనేమంటున్నానంటే డాక్టర్ దగ్గర పోయి కూర్చున్నారు. డాక్టర్ ఏం కొత్తగా ఇన్వెంట్ చేయడు. నేను ఆడి పట్టుకొని కొత్తగా ఏం శోధించి తెలుసుకోడు. నీ శరీరాన్ని ఏముందో ఆడ బయట చెప్తాడు. మేము కూడా గదే అంటున్నాం. ఇవన్నీ సమస్యలు నేను కనుక్కున్నాయి కావు, ఉన్నాయి. ఉన్న వాటికి పరిష్కారం దొరకాలి అంటున్నాం. పరిష్కారం కూడా అడుగుడు నేరం అంటే అడగం మేము. కానీ పరిష్కారం అడగాలి, సమాజం అడగాలి. అడగకపోతే అడవదు, మనం ముందుకు పోమని మేము అనుకుంటున్నాం. ఆ పరిష్కారం కోసమే మేము గట్టిగా నిలబడాలనేదే మా తాపత్రయం. ఈ 40,000 కోట్లు, ఇంకా నేను మిషన్ భగీరథ చెప్పలే, ఆడొక్క 30,000 కోట్లు ఉన్నాయి. ఈ 40,000 కోట్లు, ఈ 30,000 కోట్లు కలిస్తే ఎంతమందికి బతుకు తెరువు ఉండేది? తెలంగాణ ఎట్లా ఉండేది? ఎంత ఆగం చేసినారు అని చెప్పి ఇవాళ మేము ఆరాట పడుతున్నాం. ఖచ్చితంగా ఇవి సాధ్యము. నేననేది ఏమంటే, చర్చ వీటి మీద జరగని, చర్చ వీటి మీద జరగని. నువ్వు ఎన్ని పైసలు పెడతావు, ఎవరి బలం ఎటువవుతుంది అనేది కాదు రాజకీయం. నేను అడగదలుచుకుంది, ఎవరైతే ఈ తొవ్వ మారుస్తారు, ఈ తలరాత మారుస్తారు అని చెప్పి మనం ఆలోచిద్దాం. మళ్ళీ మనం కూడా ఈ నసీవను తుడిచే రబ్బరే లేదు అనుకుంటే కష్టమవుతుంది. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఉల్టా అడుగుతున్నా, అంటే నేను ప్రశ్న అడగట్లేదు మిమ్మల్ని, తిప్పి చూడమంటున్నా. నేననేది ఏమంటే,
సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు రాజకీయాల్లో వ్యక్తీకరణ దొరకాలి. వ్యక్తీకరణ అనేది నేను కొత్తగా కోరుకోవటం లేదు, ప్రజలు కోరుకుంటుండ్రు కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటికి అప్లికేషన్ పెడుతుండ్రు కదా, ఫీ రీఎంబర్స్మెంట్ దొరకలేదని రోడ్ల మీదకి వస్తుండ్రు కదా, ఉద్యోగాలు లేవని పిల్లలు ఆరాట పడుతుండ్రు కదా, మాకు గిట్టుబాటు ధర లేదని సూసైడ్ చేసుకుంటుండ్రు కదా. ఇవి నేను ఇన్వెంట్ చేయలే, మనం ఇవ్వలం ఇన్వెంట్ చేసినవి కావు, అవి ఉన్నాయి కదా. నేననేది ఏమంటే ఇవాళ తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఒకవైపు ఒక ప్రభుత్వము నిరంకుశంగా పాలన చేస్తున్నది, మొత్తం సొమ్మును తన కోసం తన మీద ఆధారపడ్డ కాంట్రాక్టర్లకు వాడుకుంటున్నాయి. ఇంకొక వైపు ప్రజలు బతుకుదెరువు కోసము, ఇంటి కోసము, మంచి విద్య కోసం, వైద్యం కోసం ఆరాటపడుతున్నారు. ఒకరు ఈ మొదటి అంశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, ఈ రెండో అంశాన్ని బలంగా ముందుకు లేపటం అనేది అవసరం. ఈ రెండో అంశాన్ని ఎవరు లేపగలుగుతారో వాళ్ళు రాజకీయాల్లో మిగులుతారు. మీరు రాజకీయాలను పైనుంచి చూస్తున్నారు, నేను కిందికి వెళ్ళి చూస్తున్నా, అక్కడ తేడా వస్తున్నది. కార్యాచరణ చాలా ముఖ్యం, ఎవరికైనా కార్యాచరణ ముఖ్యం. ఒకటి మీరు నేను అనేది ఏంటంటే రెండు తేడాలు ఉన్నాయి. ఒకటి సమస్యను కూలంకుషంగా వ్యక్తీకరించడం. ఇప్పుడు నేను అన్నాను రైతు భూరికాళ్ల ప్రక్షాళన పేరుతో అతి కష్టం మీద భూమి దక్కించుకొని ఆత్మగౌరవంతో బతుకుతున్న రైతు ఇలా కుప్పగూలిపోయిందని చెప్తున్నా కదా. కానీ సమస్య ఎందుకు బలంగా రాజకీయాల్లో వ్యక్తీకరణ కాలేదు? మేము నడవనీయం హైదరాబాద్లో గవర్నమెంట్ను అనే పరిస్థితి ఎందుకు రాలే? 21 గ్రామాలలో పోలీస్ పోస్టులు పెట్టి రైతుల్ని ఊళ్ళకెళ్ళి బయటికి వెళ్ళనీయకపోతే ఎక్కడన్నా సాధ్యమానండి? ఎక్కడన్నా సాధ్యమా? ఎందుకు ఇవాళ హైదరాబాదు స్తంభించిపోవటం లేదు? ఇవాళ మొత్తం నిజామాబాద్లో ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేశారు. ఆ సమస్యకు బాధ్యులైనటువంటి రైతు కూలీ సంఘం నాయకులు అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు పెడతారు. ఎందుకు స్తంభింపజేయలేకపోతున్నాం ఇవాళ ప్రభుత్వాన్ని? నా దృష్టిలో ఇది కీలకం. నీ కార్యాచరణ ఏంటిది అనేది చాలా కీలకం. మార్పు జరగాలి అనుకుంటున్నప్పుడు నువ్వు ఓడిపోయి నేను గెలవటానికి నాకెన్ని పైసలు కావాలని లెక్కేసుడు కాదు. నువ్వు ఓడిపోయి నేను గెలవటానికి ప్రజలకు ఈ మార్పు ప్రజల చైతన్యంతో రావాల్సి ఉంటుంది. ఈ ప్రజలను ఎంత బలంగా మనం కదిలించగలం, ఈ సమస్యలకు ఎంత బలంగా వ్యక్తీకరణ ఇవ్వగలం, అది నా దృష్టిలో చాలా కీలకం. ఆ వ్యక్తీకరణ ఇచ్చే ప్రయత్నమే ప్రత్యామ్నాయ రాజకీయం అని అంటున్నా. అది ఇద్దామంటున్నా. అది ఇచ్చే క్రమంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలను తీసుకొద్దాం, ప్రత్యామ్నాయ కార్యాచరణ తీసుకొద్దాం. అప్పుడు వీళ్ళని కేంద్రం చేసుకొని ఆలోచిద్దాం. ఎవరండి మెగా కృష్ణారెడ్డి? ఏ కొట్లాటలకి వెళ్ళొచ్చినోడు? ఎక్కడ ఎవరన్నా ఉరేసుకొని చనిపోయిన రా ఆయన కుటుంబంలో? వీళ్ళందరూ ఆగమవుతారు, ఆయన ఒక్కరికే నువ్వు చేసి పెడతావా? ఇది ఏం నీతి అని అడుగుతున్నాం మేము. ఈ ప్రత్యామ్నాయం అనేది రాజకీయాల్లో కేంద్ర బిందువు కావన్నా వద్దా అనేదే మా ప్రశ్న. అది చేయాలనేది మా తాపత్రయం, కావాలనేదే మా బలమైనటువంటి కోరిక. చేయగలుగుతామనే విశ్వాసం ఎందుకుందంటే మా గదే కోరిక ఉన్నది, ఇంకో కోరిక లేదు కాబట్టి మాకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే గిన్నూళ్ళు తిరగలిగినాం. రైతు బంధు ఏమవుతుందనేది ఊరూరు తిరగలిగినాం మేము. మొత్తం సమాచారం పట్టుకొచ్చినాం, నిపుణులతో చర్చ చేసినాం. ఇంకొకరితో సాధ్యం కాదు. పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవని చర్చ చేయగలిగినాం, కొట్లాడగలిగినాం, ఇంకొకరితో సాధ్యం కాలేదు. ఇది మాతో సాధ్యమవుతుందని చెప్పడానికి ఈ కార్యాచరణ ఉదాహరణగా పెట్టగలుగుతున్నా. నేను చెప్పేది ఏమంటే ఒకటి, ఎజెండాని ఎంత బలంగా మార్చగలుగుతాం, ఎజెండా కోసం మన కార్యాచరణ ఏంటిది, ఆ కార్యాచరణను ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం, ఈ మూడింటిని ప్రమాణాలుగా తూనికరాలుగా చూడాలని చెప్పి నేను కోరుతున్నా. సార్ కేజ్రీవాల్ సార్, ఇది రాహుల్ గాంధీ ఓయకపోతున్నారని అక్కడ టీఆర్ఎస్ నేతలు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటూ చెప్తున్నారు. ఇది ఏ నేత అయినా కానీ అలా పోవడానికి ఆస్కారం లేదా ఇబ్బంది ఏమైనా ఉంటాయా, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎవరైనా కానీ చోట వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటా అన్నప్పుడు ఆంక్షలు పెట్టకూడదు, అది సరి అయినటువంటిది కాదు. అట్లా అధికారాన్ని వాడుకొని కట్టెల్లో తీసుకొస్తాననే ప్రయత్నం కూడా మంచిది కాదు. దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. రానియండి, పెట్టుకోనియండి, ఆయన పోయినాక మీరు పెట్టుకోని రో మీటింగు. జనంకి ఏది నచ్చితే కదా ఎంచుకుంటారు. మనమేవలమండి శాసించడానికి, గిదే కరెక్ట్, గిదే వినాలి, ఇంకోటి వినొద్దు అని. గవర్నమెంట్ కదా, వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ విషయంలో జేఎస్ మీరు చెప్పింది గుర్తు చేసుకోవాలి. నేను నా హక్కు కోసం ఎంత పోరాటం చేస్తానో,
ఎదుటివాడి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడటానికి అంతే ప్రయత్నం చేస్తానని ఒక సూత్రం మీద మనం నడుచుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఆ అవకాశం ఇవ్వాలనేదే మా ప్రధానమైనటువంటి వాదన. రెండోది మీరు అడిగింది కేజ్రీవాల్తో కానీ, అంటే విషయము నిజంగా అజిత్ సింగ్ గారితో చర్చ చాలా ఉపయోగంగా ఉండే. అజిత్ సింగ్ గారు రెండు మూడు విషయాలు చాలా గొప్పవి చెప్పాను. మొదటిది ఏమన్నారంటే, ఎట్లా చిన్న అసంఘటిత రంగాలు ఎట్లా కుప్పగూలిపోతున్నాయి అనేది చాలా వివరంగా చెప్పిండ్రు. రెండోది వారు చెప్పింది ఏంటంటే, వ్యవసాయం అనేది చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది, ఇది ఇట్లా ఉండటానికి వీల్లేదనేది. మూడు, పాలన అనేది ఒక కనీసం ఒక సమస్యల పట్ల దృష్టి పెట్టి పరిష్కారం కోసం సాగాలి, అట్లా లేదు, పరిస్థితి బాగాలేదు. రాజకీయ నాయకులు స్టేట్స్మెన్గా ఎదగవలసినటువంటి ఒక సందర్భం కనబడుతోంది. ఖచ్చితంగా మీరు తెలంగాణ ఇంత కొట్లాడి తెచ్చుకుంటే మీ దగ్గర కూడా పరిస్థితులు ఇట్లా అధ్వాన్నంగా మారటం బాధాకరమైన విషయమే. మేము ఎట్లా మీతో సహకారంతోనే ఉంటాం, తప్పకుండా మా సహకారం ఉంటుంది అనేది. కేజ్రీవాల్ గారితో కూడా ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, అన్నీ విని అక్కడ ప్రభుత్వ విధానాల గురించి అడిగినాం, వైద్యము, విద్య, మిగతా విధానాల గురించి. పట్టణంలో ఉన్న చిన్న వ్యాపారస్తులకి ఏం చేస్తున్నారు, పట్టణ సమస్యలు మీ దృష్టికి వచ్చినవి ఏంటి అనేది బాగా అడిగితే వారు చెప్పింది ఏంటంటే, పట్టణాల్లో విద్యా వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలు అనేవి చాలా కీలకం, వాటి గురించి ఆలోచించాలి. కానీ ఇవన్నీ పక్కన పెడితే మీరు కీలకమైన సమస్యల మీద మీరు కార్యాచరణ చేయండి, మా నుంచి ఏం సహకారం కావాలన్నా మేము తప్పకుండా మీకు ఆ సహకారం అందిస్తామని. ఈ మాట మాకు యోగేంద్ర యాదవ్ గారి నుంచి కూడా ఇదే రకమైనటువంటి మాట వారు కూడా మాకు ఇచ్చిండ్రు. ఎట్లా చూస్తానంటే, ఇప్పుడు బైస్ సెక్రటేరియట్ కిడికెళ్ళి షిఫ్ట్ అయిపోతే ఇప్పటికే మనము ఆ హుస్సేన్ సాగర్ను మట్టి నింపి ఆడ దుకాణాలు కట్టుకోవటానికి అవకాశం ఇచ్చినాం. రేపు ఇంత సెక్రటేరియట్ తీస్తే ఆడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే అందులో దుకాణం కట్టుకుంటే నేను నా పిల్లలు బతారని ముఖ్యమంత్రి చూస్తున్నాడు. ఇంతకంటే అన్యాయమైనటువంటి మాట ఇంకోటి లేదు. ఎందుకంటే ఆ దాంట్లో ఏం తక్కువైందంటే, వెనుకటి నగరాల్లో పాలనా కేంద్రం నగరం నడిబొడ్డులు ఉండేది, ఇప్పటి నగరాల్లో వ్యాపార కేంద్రాలు నడిబొడ్డుకు వచ్చినాయి, పాలనా కేంద్రాలు పక్కకు జరుగుతున్నాయి. ఇగో ఇది జరగబోతున్నటువంటి తంతు. ఇవాళ నిజానికి కూడా ఢిల్లీ పోతే వీళ్ళు గివీటి కోసం కొట్లాడుకుంటున్నారు, కానీ హైకోర్టు విభజన కోసం నేను అడిగినా అంటున్నారు. జోనల్ వ్యవస్థ నాలుగేళ్ళు పడుతుందా అనండి, నాకు ఎరకలేక అడుగుతా. 100 పబ్లిక్ రంగ సంస్థల విభజన కింది రోజులు పడుతుందా, మేము ఎన్నిసార్లు కొట్లాడినామో, ఎన్నిసార్లు రాజ్నాథ్ సింగ్ గారికి ఇచ్చి వచ్చినామో. కానీ అట్లా కాదు, ఒక క్యాబినెట్ మినిస్టర్ను ఇన్ఛార్జ్ పెట్టమని అడిగినాం. మీరు ఆ శాఖ విభజన చట్టం అమలు కోసం ఒక క్యాబినెట్ మినిస్టర్ని పెట్టి ఆ ఇరిగేషన్ అవి తీసేసి వాళ్ళ దాంట్లో ఇంకొకరు ఎవరన్నా బలమైన వ్యక్తి ఉంటే ఆ బలమైన వ్యక్తికి అది ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెడితే ఆ పని అవుతుంది. ఏ విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. ఉద్యోగుల పంపిణీ ఇప్పటికి కాలేదు. ఆ చట్టం ప్రకారం మనకు రావాల్సినటువంటివి డెవలప్మెంట్ ఫండు రావట్లేదు. మనకు రావాల్సినటువంటిది ఇంకోటి ఉంది, అదేంటంటే ఉక్కు రాదు. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ కాపోయిన కోచ్ ఫ్యాక్టరీ రిపేర్ సెంటర్ పెడతామంటే అది కూడా వస్తలేదు. ఏఐఎంఎస్ పెడతామని 4 ఏళ్ళు గడిచింది, ఇప్పటివరకు ఏఐఎంఎస్ లేదు, ట్రైబల్ యూనివర్సిటీ లేదు. అంటే మీ అవసరానికి పోయి మద్దతునిస్తున్నారు, మీ అవసరానికి పనులు చేయించుకొస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజల అవసరం రీత్యా చట్ట విభజన చట్టాన్ని మాత్రం ఈ గవర్నమెంట్ అమలు చేయించలేకపోతున్నది. ఆ అమలు చేయించే విషయంలో పూర్తిగా విఫలమైంది. ఎక్కడ కూడా విభజన ప్రక్రియ ఇంత ఆలస్యం కాలేదు. ఈ ఆలస్యం కావటానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం. నేను చెప్పిన కదా, పాలన ఎక్కడెక్కడ కుప్పగూలింది అనేది. దాంట్లో ఇంకో అంశంగా రాసుకోదలుచుకుంటే దీన్ని కూడా ఒక ఉదాహరణగా రాసుకోవచ్చు. సార్, సార్ ఒక నిమిషం. సార్ కోనరామ్ గారు, మీరేమో అంటే ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసినాము, పార్టీ పెట్టినాము, గవర్నమెంట్ పోరాడతాం అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అసలు మీ ఎగ్జిస్టెన్స్నే గుర్తించడం లేదు. మీరు ఏ పోరాటం చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు మిమ్మల్ని అయితే ఆయన అసలు కోనరామ్ ఎవరు, ఆయన ఎవరు, అసలు ఆయనకున్న ఇదేంది, ఆయన కాంగ్రెస్ ఏజెంట్ అనే మాట్లాడినారు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో ఐ వుడ్ లైక్ రెస్పాండ్ ఆన్ దిస్. మేము వాళ్ళ కోసం పార్టీ పెట్టలేదు, తెలంగాణ జనం కోసం పెట్టినాం. జనం మమ్మల్ని గుర్తించిండ్రు, మేము జనాల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి అదంత ముఖ్యమైనటువంటి విషయం కాదు. నిజంగానే ఏమీ లేని వాళ్ళమే, ఏమి కాని వాళ్ళమే అయితే గిన్నిసార్లు అరెస్ట్ ఎందుకు చేయాలండి? గవర్నమెంట్ మీటింగ్కి ఏ పర్మిషన్ నిరాకరించడం ఎందుకు? ఈ మామూలుగా ఉండే ఈ ఒత్తిళ్ళు మీకు ఇంకా మేము చెప్పలే, కానీ ఎంతమందిని
సిఏలు డిఎస్పీలు ఫోన్ చేస్తారు, మీరు పార్టీకి వెళ్ళి రాజీనామా చేయాలంటే అధికార పార్టీలో ఉండాలని. ఎక్కడన్నా పోలీసులు పార్టీ నిర్మాణానికి పనిచేస్తారా అని, లా అండ్ ఆర్డర్ కోసం పనిచేయాలి కానీ వాళ్ళు ఈ పని చేస్తున్నారు. హైదరాబాద్లో దొంగతనాలు ఎటో పోతున్నాయి, సిటీఎంస్ ఎటో పోతున్నాయి, అందరి పని ఏంటంటే జనసమితిలో ఏరొద్దు అధికార పార్టీలో చేరమని చెప్పాలి. ఇగో ప్రతి దగ్గర ఇదే ప్రచారం, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ప్రతి దగ్గర ఇదే రకమైన ఒత్తిడి, ఇదే రకమైనటువంటి ప్రచారం. సరే, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కోసం పోరాడలేదు, కానీ ఇప్పుడు ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ఏపీలో పోరాడుతుంటే తెలంగాణ కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడుగుతున్నారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళు విషయం ఏంటంటే ఎక్కడ ఉన్న చిన్న చిన్న రాజకీయ తక్షణ రాజకీయ అవసరాలు తక్షణమైనటువంటి అవసరాలే కానీ ప్రధానంగా ఒక రాష్ట్రం ఎదుగుదలకు మనం ఎత్తువలో పోవాలి, ఏం చేయాలనేది మాత్రం ఎక్కడా లేదు. ఇది మనకు ప్రధానంగా కనబడుతున్నటువంటి వాస్తవం. ఏ రాష్ట్ర ప్రభుత్వమైన ఏం చేయాలంటే ముందు విభజన చట్టాన్ని అమలు చేయించుకోవాలి. మీకు ఏ ఒక్క కార్పొరేషను ఇలా పనిచేయలేని పరిస్థితి ఉంది. ఏం కారణమంటే ఇదే, రాష్ట్ర స్థాయి సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలను సాధించుకునే విషయంలో కూడా మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయటం లేదు. ఇవన్నీ కూడా ఒకే ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, ప్రభుత్వం పనిచేసే పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతిలో ఇవి ఆ రాడార్లో రావు, ఇవి రావు కాబట్టి వీటన్నింటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో అది అంశంగానే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసలు ఎడికెళ్ళి దేవాలి, అవి వాళ్ళ దృష్టిలో అంశం. వాళ్ళకు కావాల్సింది అది కూడా జాతీయ ప్రాజెక్టు చేసుకోవచ్చు కదా, కానీ వీళ్ళు ఉత్తరమే పైసలకు ఉత్తరం కూడా ఇవ్వలేదని. ఎందుకంటే ఇస్తే వాళ్ళు రోజు నిఘా పెడతారు, ఇక్కడ నువ్వు ఈ పైసలు ఏం పోతున్నాయి, ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ప్లాన్ ఏంది తెమ్మని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు కాబట్టి ఆ జోక్యం లేకుంటే ఇంకా మంచిదని చెప్పి ఆ పరిస్థితి ఆ ప్రశ్న కూడా వీళ్ళు ఇవ్వాలా వేయటం లేదు. ఇవి ఉన్న వాస్తవాలు, ఇవన్నీ దాస్తే దాగేటి కావు, మాట్లాడతామా మాట్లాడమా అనేదే విషయం. తప్పకుండా ఇవన్నీ నా దృష్టిలో వాళ్ళ దృష్టిలో ప్రాధాన్యతలు అక్కడ ఉన్నాయి, ప్రాధాన్యతలు మిగతా అంశాలు వాళ్ళ రాడార్లో లేవు, వాళ్ళ ఎవ్వరూ జనం కనబడటం లేదు, వాళ్ళంత ముఖ్యం అనుకోవటం లేదు. ఇది అలా ఈ గవర్నమెంట్ యొక్క దృష్టి. చాలా విచిత్రం ఏంటంటే మనకు ఎప్పటికో బ్రెస్ట్ ఆ జర్మన్ పోయిట్ చెప్పిందే గుర్తుకొస్తుంది, ఈసారికి ప్రజలే రద్దయి కొత్త ప్రజలు వస్తే బాగుండును అని నియంతలు కోరుకుంటారట. మన దగ్గర కూడా అట్లనే కోరుకుంటున్నారు, ఇంత ప్రజలే రద్దయి కొత్త ప్రజలే వలన మేము ఒక్కలమే మిగిలితే బాగుండు అనేది ఇలా వాళ్ళకు ఉన్నటువంటి ఏకైకమైన ఆలోచన. ఈ తప్ప ఇంకో ఆలోచన లేదు. అన్ని ఎన్ని సంఘాలు ఢిల్లీకి వెళ్ళి అడిగినాయి, లాయర్లు అయితే సమ్మె కూడా చేసినారు కదా. వాస్తవానికి చాలా చిన్న చిక్కుముడి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ కంప్లీట్ అయింది కోర్టు కానీ లెటర్ ఇచ్చేదాకా కోర్టు డివిజన్ చేయకూడదని పోతూ పోతూ ఒక హైకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఆ రూలింగ్ను వీళ్ళు ఛాలెంజ్ చేసి సవరించుకోగలిగితే చాలా మార్పులు తెచ్చుకోవచ్చు, అది మనం దృష్టి పెట్టట్లేదు. చాలా విషయాలు ఇప్పుడు పబ్లిక్ రంగ సంస్థల విభజన ఉంది, నువ్వు దృష్టి పెడితే అవుతుంది, మనం పోవటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టినంత మనం పోవటం లేదు. ఉద్యోగుల విభజన ఉంది, క్లాస్ 4 ఎంప్లాయీస్ను విభజించొద్దు అని ముందు నుంచి అడిగింది ఉద్యోగ సంఘాలు, జేఏసీ అడగకుండా ఎవరు ఉండలే, కానీ దాని విషయం మీద ఇప్పటికీ పట్టించుకోలే. చీఫ్ సెక్రటరీ గారిని అడిగితే ఏమంటారంటే ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి ఉత్తరం ముఖ్యమంత్రి టేబుల్ మీద 4 నెలలుగా పెండింగ్లో ఉన్నది అని. అంటే సీరియస్నెస్ లేదనటానికి ఇగో ఇట్లాంటివి మీకు కోకొల్లలుగా మీకు ఉదాహరణలు మీకు ఇవ్వచ్చు. ఇప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఏమైందంటే నిర్ణయం, కొత్త జోనల్ వ్యవస్థ మీద ఏమైంది నిర్ణయం, దేని మీద కూడా ఈ గవర్నమెంటు సరి అయినటువంటి ఆలోచనతో కార్యాచరణతో పోవటం లేదు. సార్ నమస్తే సార్, నా పేరు తిరుమల సార్, ఇక్కడ సార్ తిరుమలేష్ సార్, ఆదాబ్ హైదరాబాద్ సార్. ఇప్పుడు మీరు చాలామంది చెప్తున్నట్టుగా మీరు కూడా చెప్తున్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి ప్రత్యామ్నామంగా, ఇంటికో ఉద్యోగం అనలే, లక్ష ఉద్యోగాలు కదా సార్. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి కదా సార్, ఇంటికో ఉద్యోగం ఇస్తారు కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగ నిరుద్యోగం ఉన్న పరిస్థితుల్లో ఇంతమందికి ఉద్యోగ అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు కదా సార్, ఎవరికైనా సాధ్యం కాదు. ఒకవేళ మీరు ఒకవేళ ఆ ఇచ్చే అవకాశాలకి ఆ స్టేటస్ మీరు వస్తే మీరేం చేస్తారు సార్? ఇప్పుడు నేను 4 పాయింట్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మొదటి పాయింట్ నేను ఏమంటున్నానంటే ఉన్న ఖాళీలను క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయండి, కుదించే ప్రయత్నం చేయకండి, క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయండి.
2.5 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి, గవర్నమెంట్ 25,000, మహా అయితే 30,000 కంటే ఎక్కువ భర్తీ చేయలేదు. మేమేమంటున్నాం, ఒక్క సంవత్సరం లోపల మేము వస్తే కనుక సంవత్సరంలో 100,000 ఇస్తాం. రెండో ప్రోగ్రామ్ ఏం చెప్తున్నాం చాలా సీరియస్గా, మంచి శిక్షణ ఇవ్వటానికి ఒక ప్రయత్నం జరగాలి, శిక్షణ ఇవ్వటానికి ఒక ప్రయత్నం జరగాలి. మూడోది నిరుద్యోగ భృతి. ప్రతీ నెల ప్రతి నిరుద్యోగికి 2,500 నిరుద్యోగ భృతి చెల్లిస్తాం మేము వస్తే, చెయ్యాలి అని కూడా మేము ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. నాలుగోది మేము అడిగేది ఏమంటే, ఉద్యోగ కల్పన లక్ష్యంగా మన ఆర్థిక విధానాలు తయారు కావాలి. ఇవి చేయటం సాధ్యమే, కష్టమైనటువంటి విషయం కాదు. సార్ ఇంకో క్వశ్చన్ సార్, ఈ మధ్య మీరు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుల మీద నెక్స్ట్ గవర్నమెంట్ మారితే కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు కదా సార్. ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకొస్తా అన్నారు, ఇప్పుడు వేరే ఉన్న విపక్ష పార్టీ నేతలు ఇట్నే ఆరోపణలు చేస్తున్నారు, ఆధారం లేని ఆరోపణలు. ఇప్పుడు మీరు అట్లనే ఆరోపణలు చేస్తే విద్యార్థుల్లో మీ మీద ఒక ఉంది సార్, మీరంటే ఒక సారైన గుర్తింపు ఉంది. ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు దాని దగ్గర ఆధారాలు చూపించి మీరు ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా మీకు ఒక మంచి మూవ్ అయ్యే అవకాశం ఉంది కదా సార్. అన్ని ఆధారాలు చూసినాకనే మాట్లాడుతున్నాం. ఆధారాలు పెట్టచ్చు కదా సార్, పెడుతున్నాం కదా, మొన్న మీటింగ్ అయింది కదా ప్రెస్ క్లబ్లో. ఒక సంవత్సరం పాటు మేము దాని గురించి మాట్లాడలేము. మల్లన్న సాగర్ దగ్గర నుంచి మేము చర్చ ఆలోచన చేయటం మొదలుపెట్టాం. మొదలుపెట్టినాక నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాం. 3 నెలల పాటు వాళ్ళు అధ్యయనం చేసి చెప్పినాకనే మేము ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఆ నిర్ణయం మేరకే మేము ఖచ్చితంగా ఈ ప్రకటన చేయటం జరిగింది. అంతవరకు మేము దానిపైన మాట్లాడలేదు. వాళ్ళు అనేక కోణాల నుంచి సమస్యను పరిశీలించి డేటా మొత్తం ఉంది, ఇవాళ మీరు ఏం అనుమానం పడకండి, ఎక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఎంత నిర్వహణ వ్యయం అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకుంటే ఎకరా ఖర్చు ఎంత అవుతుంది, అన్ని డేటా ఇవాళ రెడీగా ఉంది, వాటి ఆధారంగానే మాట్లాడతాం. మిత్రులు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్కి ఒక 2-3 మాటలు మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రత్యామ్నాయ రాజకీయాలంటే ప్రజల పట్ల బాధ్యతతో జవాబుదారీతనంతో వ్యవహరించటం అనేది రాజకీయాల్లో అవసరం. అట్లాంటి జవాబుదారీతనంతో మేము వ్యవహరిస్తామని చెప్పదలిచినాం. రెండోది, రాజకీయాలు ప్రజల సమస్యల మీద చర్చ కేంద్రంగా ఉండాలి రాజకీయాల్లో, అదే చాలా కీలకమని మేము భావిస్తూ ఉన్నాం. దాని మీదనే దృష్టి పెట్టి రాజకీయాలను విశ్లేషించటం కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆ విశ్లేషణ మెల్లమెల్లగా పక్కకు పోయి వ్యక్తుల కేంద్రంగా ఆలోచన చేసే పద్ధతి ఒకటి వచ్చింది, అది పోవాలి. ప్రజల సమస్యల మీద కదలటం, చర్చించటం కీలకం. రెండోది మేము చెప్పదలుచుకుంది, ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి అనేది సాధ్యమే. తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు దక్కాలి. మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం, మొట్టమొదటిది ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం, రెండోది వ్యవసాయము, ప్రతి ఒక్కరికి కూడా రైతుకు గిట్టుబాటు ధర దొరికే విధంగా ధరలను ప్రకటించాలి, మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దానికి మేము కట్టుబడి ఉన్నాం, ఆ ప్రయత్నం మేము సీరియస్గా చేస్తాం. మూడోది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ చాలా రకాలైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలను ఇంత నిర్లక్ష్య ధోరణితో ప్రజల పట్ల ఒక పూర్తి ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో వాటిని అమలు చేస్తున్నటువంటి తీరు కనబడుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా పని చేసుకునే వాళ్ళకు సకాలంలో డబ్బులు ఇవ్వాలి. పింఛను, ఆసరా పింఛన్లు ఉన్నాయి, 3 నెలలు ఇవ్వకపోతే ఎట్లా బతారండి, వాళ్ళు బతికేదే దాని మీద. ఇవి సకాలంలో మేము చెల్లిస్తాం, తప్పకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తాం. ఈ పింఛను అర్హులైన ప్రతి ఒక్కరికి 1500 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే తప్పకుండా 1500 రూపాయలు ఆసరా పింఛన్ చెల్లిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము మాట ఇస్తున్నాం. వస్తుందని 13 సార్లు చెప్పినప్పుడు మేము ఇంకా ఎవరం పోటీ చేయాలనేది కూడా ఆలోచించుకోలేదు. తప్పకుండా చేస్తాం. మీకు దాంట్లో కూడా మీరు ఒక మంచి ప్రకటన వింటారు. హలో, సీఎం విషయం మేము ఇంకా చర్చ చేసుకోలేదు. పార్టీ కమిటీల్లో ప్రస్తుతానికి సమస్యలు, నిర్మాణము, ప్రచారం వాటి మీద దృష్టి పెట్టినాం. మాట్లాడుకుంటాం, తప్పకుండా మాట్లాడుకొని మేము ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం, సామాజిక న్యాయాన్ని జేఏసీ తన ఎజెండాగా ప్రకటించుకుంది, దానికి కట్టుబడి ఉంటుంది, ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని ఎన్నికల్లో కూడా పాటిస్తుందని హామీ ఇస్తారు. సార్ ఇది కోదండరామ్ గారు, ఇప్పుడు సార్
ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ కోసం ఒక ఉద్యమం జరుగుతుంది. అది మీ పార్టీ వైఖరి ఏంటిది? ఇప్పటి వరకు అది కదులుతలేదు మెట్రో రైల్లో. మీ పార్టీ నగరాల్లో మౌలిక సదుపాయాలు పెరగాలి అన్ని చోట్ల అనేది మేము మౌలికంగా అంగీకరిస్తూ, హైదరాబాద్ మెట్రో రైల్ గురించి మళ్ళీ ఒకసారి మీతో విడిగా దాని మీద మాట్లాడదాం. ఇన్నింటి నడమ మాట్లాడితే కూడా క్లారిటీ రాదు. అడ్డగోలుగా రేట్లు పెంచే ప్రయత్నం జరుగుతున్నది అగ్రిమెంట్కు విరుద్ధంగా. అట్లా ఉండకూడదు. మెట్రో రైల్ అనేది నిజంగా నగరంలో దాని రూటు మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు గతంలో జాగ్రత్తలు పాటించలేకపోయినాం. ఇప్పటికైనా పాత బస్తీకి కూడా అందుబాటులో ఉండే విధంగా మెట్రో రైల్ విస్తృత పరచాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుందో అక్కడికి వెళ్ళి చేయమని మా వాళ్ళు అంటుండ్రు. ఆ నిర్ణయం వాళ్ళే చేస్తారు. వెతుకుతుండ్రు కదా, వెతుకుతున్నారు. ఎందుకు అన్నీ ఇప్పుడే ఇప్పి చెప్పొద్దు, కొన్ని కొన్ని అట్లా ఉంచాలి, సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి, అప్పటిదాకా వాటిని ప్రస్తావించొద్దు ఎక్కువసేపు. మనం మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మేము అనుకుంటున్న ఈ కొన్ని విషయాలు మీరు కొంచెం ఎత్తే చూపాలని చెప్పి కూడా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఆసరా పింఛన్ల విషయంలో, నిరుద్యోగ సమస్య విషయంలో, వ్యవసాయం విషయంలో మాకు ఇప్పటికే ఒక స్పష్టత ఉంది. పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు గృహవస్తి కానీ మౌలిక వసతుల విషయంలో కానీ మేము ఖచ్చితంగా నిలబడి ఉన్నాం, వాటి కోసం పోరాటం చేస్తాం. మీరు మాకు సంపూర్ణ సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. పైసలు దుర్వినియోగం అని అప్పటి నుంచి అంటున్నారు కదా, దుర్వినియోగం చేయకపోతే ఇబ్బందులు.